అడలంట, అంజూరపు అడలంట, ఇంకా రకరకాల ఆహారపు పదార్థాలను తీసుకొని పిల్లరా దావీదుని ఎదుర్కోవడానికి పోయిందంట. దావీదు అంత దూరంలో కనపడ్డాడు. అబీగైల్ ఏం చేసిందో తెలుసా? సామాన్య వ్యక్తి కాదండి అబీగైలు. భాగ్యవంతురాలి భార్య అంటే ఆమె తక్కువ మనిషి. ఆమె భాగ్యవంతురాలే, ఆమె ధనవంతురాలే, ఆమె మంచిగా చదువుకున్న వ్యక్తి, ఆమె గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. అయినా ఆమె హోదా, ఆమెకున్న ధనము, ఆమెకున్న ఘనము, జ్ఞానము మొత్తం పక్కన పెట్టి దావీదు పాదాల మీద పడిందంట. దావీదు పాదాలు కొట్టుకొని అడుగుతా ఉన్నది, అయ్యా నా భర్త మొదటి వాడు, తన పేరుకు తగ్గట్టే తన ప్రవర్తన ఉంటుంది, తన జీవితం ఉంటుంది. ఈరోజు ప్రేమగా మాట్లాడే వ్యక్తి కాదు, ఈరోజు ఆప్యాయంగా పలకరించే వ్యక్తి కాదు, ఈరోజు మంచి ఏది చెడేదని కుటుంబంలో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాదు. పిల్లలు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, ఏ టయానికి వస్తున్నారు, ఏ టయానికి వెళ్తున్నారు, వాళ్ళ సహవాసాలు ఏంటి, వాళ్ళ మంచి ఏంటి తెలుసుకునేటువంటి వ్యక్తి కాదు. మూర్ఖుడు, మూర్ఖుడు.